మూసేస్ నాన్న క్యాంటీన్లను వెంటనే ప్రారంభించాలంటూ నెల్లూరు జిల్లా మాజీ ఎమ్మెల్యే కురుగుంట్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ సెంటర్ అన్నా క్యాంటీన్ భవనాల వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కురుగుంట్ల మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ పేద ప్రజలకు కడుపు నిండా అన్నం పెట్టాలని చంద్రబాబు నాయుడు ప్రారంభించిన అన్నా క్యాంటీన్లను పేద ప్రజల కడుపులు కొట్టేలా మూసివేయడం చాలా దారుణమన్నారు. పేద ప్రజలకు 5 రూపాయలకే భోజనం పెట్టి అన్నా క్యాంటీన్ భవనాలకు వైసీపీ పార్టీ రంగులు వేస్తున్నారన్నారు. అనంతరం తెలుగు తల్లి అన్నపూర్ణాదేవి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సెంటర్లో ఉండేటట్టు ఆ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి అందరికీ అందుబాటులో ఉండాలి, భోజనం పెట్టాలని చెప్పి ఈ విధంగా మంచి సెంటర్లో బిల్డింగ్ పెట్టాం. ఈరోజు ఆ ప్రభుత్వ బిల్డింగ్ కూడా మరి వాళ్ళ పార్టీ కలలు తీసుకున్నారు. ఆ రోజు మేము బిల్డింగ్ లెక్కించి కష్టాల్లో కూడా పేదవాళ్ళకి ఉదయం కానీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ 3 పూట్ల కడుపు నిండా అన్నం పెట్టే ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ఇంకా మాంసాహారం పెడతారేమో అని చెప్పి కూడా ఎదురు చూశారు ప్రజలు. అయ్యా ఇంకా బ్రహ్మాండంగా చేస్తాను, ఆ రోజు పాదయాత్రలు అన్ని వరాలు ఇచ్చారు, అవన్నీ కూడా నిర్వహిస్తారని చెప్పి ప్రజలు కూడా కలుగుతున్నారు. చివరికి ఆయన రంగులు వేసుకొని ఈ విధంగా తాళాలు వేస్తాడని చెప్పి ఎవరు కూడా అనుకోలేదు.